फ्रेंड्स वीडियो स्टार्ट చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని టాప్ చేసి ఆల్ పైన టాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది అదే విధంగా కింద కామెంట్ సెక్షన్ లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ सो हाई फ्रेंड्स ना पेरु गणेश मीरु चूस्तुन्नारु यूट्यूब चैनल फ्रेंड्स कपोते चाला मंदी की मोबाइल लो उन्नटुवंटि साफ्टवेयर नि ए विधंगा अपडेट चेयालो चाला मंदी की तेलवदन्नमाट अलांटप्पुडु मन यॊक्क मोबाइल यॊक्क साफ्टवेयर नि मनं एप्पटिकप्पुडु अपडेट चेसुकोवडं द्वारा मनकु बेनिफिट्स एं उंटायंटे आटोमेटिकगा मी यॊक्क मोबाइल लाग अवुतुंदि हैंग अवुतुंदि अनुकोंडि वाटन्नितिनि फिक्स अनेदि चेस्तुंदितो पाटुगा मी यॊक्क मोबाइल यॊक्क बैटरी कूडा एक्कुवगा ड्रैन अवुतुन्नट्लयिते अलांटि प्राब्लम्स अन्नि एवैना उंटे मनकु अपडेट्स वल्ल फिक्स अयिते कावडं जरुगुतुंदन्नमाट अलांटप्पुडु मन यॊक्क మొబైల్లో ఉన్నటువంటి సాఫ్ట్‌వేర్ ని మనం ఏ విధంగా అప్డేట్ చేసుకోవచ్చు ఏం కదా అని నేను లైవ్ లో అప్డేట్ చేసి మరి మీకు చూపిస్తాను మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ फ्रेंड्स इकते मोबाइल उफ्टवेर अपडेट से मुझे मोबाइल इंटरनेट आनको लेकिन इंटर वैफई उंटे वैफईन सिंपल आन इंटरनेट लेदा वैफई वन आनक तरह इप्डे सिंपल मोबाइल सैटिंग आपशन उन्मान तरह साफ्टवेयर अपडेट आटोमेटिक वैसे आटोमेटिक न्यू वर्जन अवेलेबल आटोमेटिकू उ अला का मिले स्क्रोल डोन इक अबाउट फोन మీకు సంబంధించిన వర్షన్ ఆప్షన్ మీకు కనిపిస్తుందన్నమాట మీది ఏదైనా UI ఉండొచ్చు MI UI కావచ్చు Realme UI కావచ్చు Vivo UI కావచ్చు ప్రతి ఒక్కటి సేమ్ ఇలాగే ఉంటుంది సింపుల్ గా మీరు వ్యూ అప్డేట్ పైన క్లిక్ అనే చేసుకొని కింద మీకు డౌన్లోడ్ ఆప్షన్ మీకు కనిపిస్తుందన్నమాట సింపుల్ గా మీరు ఎక్కడి నుంచి వెళ్ళినా ఇదే ఆప్షన్ లేదు అనుకుంటే మీకు సెట్టింగ్ లోనే పైన సెర్చ్ ఐకాన్ కనిపిస్తుందన్నమాట ఇక్కడి నుంచి మీరు సిస్టం అప్డేట్ అని మీరు టైప్ చేసినా ఆటోమేటిక్ మీకు వచ్చేస్తుందన్నమాట అలాంటప్పుడు నేను ప్రెజెంట్ మీకు అప్డేట్ చేసి చూపిస్తున్నాను చూడండి అబౌట్ ఫోన్ లోకి వెళ్ళండి సింపుల్ గా వ్యూ అప్డేట్స్ నా లిక్కనే చేసుకోండి మీ యొక్క మొబైల్ లో ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీరు సింపుల్ గా ఇంటర్నెట్ ఆన్ చేసుకొని ముందుగా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇప్పుడు చూసుకోవచ్చు నాకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో నా యొక్క సాఫ్ట్‌వేర్ అయితే నాకు డౌన్లోడ్ అవడం జరుగుతుంది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత అది ఎక్స్ట్రాక్ట్ అవుతుందన్నమాట ఎక్స్ట్రాక్ట్ అయిపోయిన తర్వాత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీ యొక్క మొబైల్ ఆటోమేటిగా స్విచ్ ఆఫ్ అయి స్విచ్ ఆన్ అయితే అవుతుందన్నమాట దీంతో పాటుగా ఈ వర్షన్ లో మనకు ఏమేం వస్తుంది ఏమేం ఫిక్స్ అవుతుంది అనేది మన కూస్ దీంట్లో మనకు ఎమోజీస్ కొన్ని అప్డేట్ చేయడం జరిగింది దీంతో పాటుగా దీని యొక్క హెల్త్ కండిషన్ లైక్ దిస్ కొత్త కొత్త ఫీచర్స్ కావచ్చు మనకు సరిగా కెమెరా ఫోకస్ తీసుకోకపోయినా అలాంటి చిన్న చిన్న ప్రాబ్లం కావచ్చు దీంతో పాటుగా మీరు గేమ్ ఆడుతున్నారు అనుకోండి ఆ గేమింగ్ యొక్క ఎక్స్‌పీరియన్స్ ని ఎక్కువగా మీకు యాడ్స్ వస్తున్నా లేదను కూడా గేమ్ యొక్క పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ కాకపోయినా ఇక్కడ నుంచి ఇంప్రూవ్ అయ్యేటట్టుగా ఈ అప్డేట్ లో అయితే మనకు ఇవ్వడం జరిగింది దీంతో పాటుగా ఇక్కడ చూసుకోవచ్చు సిస్టం యొక్క పర్ఫార్మెన్స్ తో పాటుగా సిస్టం యొక్క స్టెబిలిటీ దీంట్లో మనకు ఇంక్రీజ్ చేయడం జరిగింది అన్నట్టుగా ఈ అప్డేట్ లో మనకు టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుందన్నమాట వన్స్ ఇది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలో చూసాం చూడండి ఇక్కడ నుంచి ఇది మనకు కొంచెం లేట్ అవ్వచ్చు ఎందుకంటే మనకు దాదాపుగా 1.67 GB ఉంది దాదాపుగా 2 GB కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది నేను వీడియోని అయితే స్కిప్ చేసేస్తున్నాను చూడండి ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు వన్స్ ఇలా మనకు డౌన్లోడ్ అయిపోయిన తర్వాత అదే ఎక్స్ట్రాక్ట్ అవుతుందన్నమాట మనకు కొంచెం టైం అయితే తీసుకుంటుంది ఇది మనకు అంటే డౌన్లోడ్ ఇంకే మనకు కొంచెం టైం అయితే తీసుకుంటుంది ఎక్స్ట్రాక్ట్ కి మనకు ఇంకొక 5 మినిట్స్ టైం అయితే తీసుకోవచ్చన్నమాట నేను వీడియోని టోటల్ గా స్కిప్ అయితే చేస్తున్నాను వన్స్ మనకు ఎక్స్ట్రాక్ట్ అయిపోయిన తర్వాత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మన యొక్క మొబైల్ మనకు న్యూ UI తో ఆటోమేటిక్ అప్డేట్ కావడం జరుగుతుందన్నమాట ఈ అప్డేట్ వల్ల బెనిఫిట్స్ ఏమేం ఉంటాయో పైగా మన యొక్క మొబైల్ టోటల్ ఇంటర్ఫేస్ కూడా ఆటోమేటిక్ గా చేంజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది కానీ డేటా మాత్రం ఎక్కడికైతే వెళ్ళదు స్టెబిలిటీ గా ఉంటుంది మీరు భయపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు టోటల్ గా మనకు సాఫ్ట్‌వేర్ డౌన్లోడ్ అయ్యి ఎక్స్ట్రాక్ట్ అయిపోయిన తర్వాత మనకు చూసుకోవచ్చు 99.1% అయితే ఉంది ఇప్పుడు చూసుకోవచ్చు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనకి ఇక్కడ రీబూట్ ఆప్షన్ అయితే వస్తుందన్నమాట ఒక్కసారి మన యొక్క మొబైల్ ని మనం రీబూట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు మన యొక్క ఫోన్ యొక్క పర్ఫార్మెన్స్ కావచ్చు అదేంగా బ్యాటరీ కావచ్చు ప్రతి ఒక్కటి ఏ లెవెల్ లో మనకు ఇంక్రీజ్ అవడం జరుగుతుందంటే నేను చెప్పడం కాదు నిజంగా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు వన్స్ ఎక్స్ట్రాక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెరిఫై అయితే కావడం జరుగుతుంది నేను వీడియోని టోటల్ గా స్కిప్ అయితే చేస్తున్నాను ఎందుకంటే వీడియో మనకు లెంగ్తీ గా అవుతుంది కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఆల్మోస్ట్ ఆల్ మనకు టోటల్ గా వెరిఫై అయితే కావడం జరుగుతుంది ఇప్పుడు చూసుకోవచ్చు 95 అబో మనకు వెరిఫై అయితే కావడం జరిగింది వన్స్ వెరిఫై అయిపోయిన తర్వాత ఇప్పుడు చూసుకో జస్ట్ మీరు ఏమి చేయొద్దు ఇన్స్టాల్ నౌ బటన్ మీద క్లిక్ అనే చేసుకోవాలి ఉందన్నమాట వన్స్ మీరు ఇన్స్టాల్ బటన్ క్లిక్ చేసుకున్న మరుక్షణం ఇప్పుడు చూసుకోవచ్చు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఇప్పుడు టైం ఏమ ఎక్కువ తీసుకోదన్నమాట ఒక్కొక్క మోడల్ ని బట్టి ఒక్కొక్క మొబైల్ పర్ఫార్మెన్స్ అయితే ఇలా అయితే ఉంటుందన్నమాట ఇప్పుడు చూసుకోవచ్చు మనకు ఆటోమేటిక్ గా ఫోన్ స్విచ్ ఆఫ్ అయి మళ్ళీ స్విచ్ ఆన్ అయితే అవుతుందన్నమాట అలాంటి టైం లో మీరు ఎలాంటి బటన్ ని ప్రెస్ చేసినట్లయితే మీకు ప్రాబ్లం అయితే అవుతుందన్నమాట అలాంటప్పుడు మీరు ఏ బటన్ ని
ప్లేస్టేషన్ సాఫ్ట్వేర్ క్రాష్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది కాబట్టి సాఫ్ట్వేర్ ని అప్డేట్ చేసే విధానం మాత్రం టోటల్ గా ఇలా అయితే ఉంటుంది అన్నమాట. వన్స్ మనకు టోటల్ గా ఇది ఆన్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను టోటల్ గా మన యొక్క మొబైల్ పర్ఫార్మెన్స్ ఏ మారిపోవడం జరుగుతుంది అన్నమాట. అది బ్యాటరీ ఇష్యూస్ ఉన్నా లేదనుకుంటే సాఫ్ట్వేర్ ఇష్యూస్ ఉన్నా మీ యొక్క మొబైల్ ఆటోమేటిక్ లాగ్ అవుతున్నా హ్యాంగ్ అవుతున్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఇలా మీ యొక్క మొబైల్ లో వచ్చే సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా మీరు ప్రతి ఒక్క దాన్ని ఫిక్స్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. వన్స్ ఇది ఆన్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనం టోటల్ గా ఆన్ అయితే అవుతుంది. వన్స్ మనకు ఆన్ అయిపోయిన తర్వాత మీ యొక్క పాస్వర్డ్ అయితే అడుగుతుంది సింపుల్ గా మీ యొక్క పాస్వర్డ్ ని ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు సక్సెస్ఫుల్ గా మన యొక్క ప్రాబ్లమ్స్ అన్ని ఆటోమేటిక్గా క్లియర్ అయితే కావడం జరుగుతుంది అన్నమాట. మీరు చూసుకోవచ్చు మీ యొక్క మొబైల్ పర్ఫార్మెన్స్ కావచ్చు మీకు ఆటోమేటిక్గా ఇప్పుడు చూసుకోవచ్చు నాకు కొత్త ఫీచర్ అయితే యాడ్ కావడం జరిగింది. అలాంటప్పుడు చూసుకోవచ్చు మనకి ఎంత పర్ఫార్మెన్స్ ఇస్తుందంటే ఇప్పుడు మొబైల్ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా ఐకాన్ ప్యాక్ కావచ్చు ప్రతి ఒక్కటి ఆటోమేటిక్గా నాకు మారిపోవడం జరిగింది. ఇంతకు ముందు మనకు వేరే లెవెల్లో అయితే ఉండే ప్రజెంట్ చూసుకోవచ్చు అన్ని కలర్స్ కావచ్చు ప్రతి ఒక్కటి ఆటోమేటిక్గా మారిపోవడం జరిగింది. ఒకసారి మనం సెట్టింగ్లోకి వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు టోటల్ ఇంటర్ఫేస్ కూడా మనకు ఆటోమేటిక్గా కొన్ని చేంజెస్ అయితే రావడం జరిగాయి అన్నమాట. ఇప్పుడు చూసుకోవచ్చు మీరు ఏమీ లేదు మీ యొక్క అబౌట్ ఫోన్లోకి వెళ్ళండి మనకు ఆటోమేటిక్గా నాకు సాఫ్ట్వేర్ టోటల్ ఇన్స్టాల్ కావడం జరిగింది. పైనుంచి ఒక నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది అన్నమాట. ఆ వర్షన్ న్యూ వర్షన్లో మనకు ఏమేమి వచ్చాయి ఏం కదా అనేది టోటల్గా మీరు కావాలని కూడా ఇక్కడ నుంచి ఆ సర్టిఫికేట్లో కూడా చూసుకోవచ్చు అన్నమాట. ఇంతకుముందు నేను చెప్పినట్టు టోటల్గా అప్డేట్ చేసే ప్రాసెస్ మాత్రం ఇలా అయితే ఉంటుంది. మీకు వీడియో కొంచెం లెంగ్తిగా అనిపించచ్చు కానీ చాలామందికి సాఫ్ట్వేర్ ఎలా అప్డేట్ చేయాలో తెలియదు అన్నమాట. అందుగురించే ఈ వీడియో అయితే మీ గురించి స్పెషల్గా చేయడం అయితే జరిగింది అన్నమాట. ఫ్రెండ్స్ మీకు వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మ్యాక్సిమం వీలంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.